హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెన్త్ క్లాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, అప్డేట్ ఏమిటో చూద్దాం. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతో పాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాటు చేస్తుంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలని కృతానిశ్చయంతో ఉంది. 10వ తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని 7 తగ్గించారు. 2021-22లో సైన్స్ సబ్జెక్టులో భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం అంటే పిఎస్సీ, ఎన్ఎస్సీలకు వేరువేరుగా కాకుండా ఒకే పేపరు ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య 6 తగ్గింది. ఈ ఏడాది కూడా 6 పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పిఎస్సీ, ఎన్ఎస్సీ పేపర్ను 2 భాగాలుగా విభజించేస్తారు. 2 బుక్లెట్లలో వీటికి సమాధానం రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. కాగా 10వ తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 18 10వ తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మూల్యాంకనాన్ని 26న ముగించాక కంప్యూటరీకరించి ఫలితాలు విడుదలయ్యకు చర్యలు చేపట్టనున్నారు. 10వ తరగతి పరీక్షలకు తాత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తాత్కాల్ స్కీమ్ కింద 500 రూపాయలు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అలాగే 1000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. ఫ్రెండ్స్, 10th క్లాస్కి సంబంధించి మే మొదటి వారంలో ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో మీకైతే తర్వాతే ట్రిబులేటీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.